ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడిచిన రెండేళ్లలో ప్రజలకు ఎంతో మేలు చేశాయని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసన్ రెడ్డి పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో ప్రజలకు మరింత మేలు జరగాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెదకండ్లగుంట గ్రామంలో జాళ్లపాలెం తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఉచితంగా మజ్జిగ మంచినీటి ప్యాకెట్లను సర్పంచ్ సత్యం పంతులు ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇక ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జాడపాలెంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నిపూడి రమేష్ బాబు, బెల్లం సత్యం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రమేష్ గారి ఆధ్వర్యంలో గన్నిపూడి రమేష్ బాబు ఆధ్వర్యంలో మజ్జిగ కార్యక్రమం, ఉచిత మినరల్ వాటర్ మజ్జిగ పంపిణీ అనేది, భక్తులు వేలాది మంది వస్తారు ఈరోజు గాలపాలెం బ్రహ్మయ్య స్వామి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో వారందరికీ మేలు జరగాలని మన పార్టీ నాయకులందరూ కూడా మంచి ఉద్దేశంతో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్టే మనం కౌంటింగ్ ఊరికే మాట అంతే ఊరికే అంతే కానీ ఆ రోజుకి ఎలక్షన్లు అయిపోయినాయి. జడ్పీటీసీ మెంబర్లు ఎంపీటీసీలు అందరూ కూడా ఆ ముందు చూసుకుంటే సర్పంచ్లు బాగా ఘన విజయం సాధించాం. మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా ఉండి అవన్నీ ప్రజల్లో కూడా అటువంటి అభిమానం చూపిస్తుంది. ఈ ఎన్నికల్లో మనం ఒక పెద్ద తాత్కారణంగా కూడా చూసాం. ఖచ్చితంగా మన గ్రామంలో కావాల్సిన సమస్యలు అనేది